Yes, welcome, welcome. Hello. నేను మీ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీ మమ్మీని కాస్త పిలుస్తావా? కానీ మా మమ్మీ షాపింగ్ కి వెళ్ళారనుకుంటాను. అరేరే, నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఆవిడ బయటికి వెళ్ళారా? సరే, మళ్ళీ వస్తాంలే. ఆయన మిమ్మల్ని డాడీని అడిగాను అని చెప్పమన్నారు మమ్మీ. ఆయన ఎవరై ఉంటారు? అదే నాకు తెలియటం లేదు. ఆయన పేరేంటి నోబిత? ఏమో నేను అడగలేదు. ఇంటికి ఎవరైనా వస్తే కనీసం పేరైనా అడగొద్దా నోబిత? చూడటానికి ఆయన ఎలా ఉన్నారు? ఆయన్ని డిస్క్రైబ్ చేయి నోబిత. డిస్క్రైబా? ఆయన చూడటానికి ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు? మొహానికి రెండు కళ్ళు ఉన్నాయి. మనుషులందరికీ రెండు కళ్ళే ఉంటాయి. అది ఏంటంటే. సరే, ఆయన ముక్కు ఎలా ఉంది? ముక్కు ఎలా ఉందబ్బా? ముక్కు అందరికి ఒకేలా ఉండదు. బండ ముక్కు, చప్పిడి ముక్కు. ఆయన ముక్కు ఎలా ఉంది? మీరు ఇలా ఓవర్ గా క్వశ్చన్లు వేస్తుంటే నా బుర్ర అసలు పనిచేయట్లేదు. ఆయన ఎలా ఉంటారో బాగా ఆలోచించి కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పు నోబిత. సారీ డాడీ, నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు. అప్పుడే లేచావా? నువ్వేం డ్రా చేస్తున్నావో నాకు చూపించవా? చూపిస్తే నువ్వు ఖచ్చితంగా నవ్వుతావు. సరే, నేను నవ్వనులే, చూపించు. నిజంగానా? అయితే చూడు, ముట్టుకెళ్ళేస్తాను. నవ్వనని చెప్పి నవ్వుతావు? నేను కష్టపడి ట్రై చేస్తున్నాను, కానీ ఆయన ఫేస్ మాత్రం రావట్లేదు. ఆయన ఫేస్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తు రావడం లేదు డోరేమాన్. అదే ఇప్పుడు ప్రాబ్లం. బాత్రూమ్ నుంచి తీసుకొచ్చేసావా? దీన్ని యూస్ చేస్తే ఎవరైనా ఫేస్ ని రీక్రియేట్ చేయొచ్చు. నిజంగా నన్ను అలా చేయగలవా? దీంట్లో నువ్వు అన్ని రకాల ఫేసెస్ చూడొచ్చు. నువ్వు చూసిన ఆ మనిషి పార్ట్స్ ని దీంట్లో చూస్ చేయి. ఓకే డరమా. సరే, ముందు కళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయన కళ్ళు ఎలా ఉండవమ్మా? సరే, నీకు వన్ బై వన్ చూపిస్తాను. ఆయన కళ్ళు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నోస్ ఎలా ఉంటుందో చూపించు. చీలాగే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాళ్ళ మౌత్. కరెక్ట్, ఆయన మౌత్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఐబ్రోస్. స్టాప్, ఐబ్రోస్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన హెయిర్ స్టైల్, ఫేస్ షేప్ ఏంటో చూద్దాం. ఇది చాలా టఫ్ జాబ్ లా ఉంది. షేప్ తప్పుగా సెలెక్ట్ చేసావంటే ఫేస్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. కేర్ఫుల్ గా చూడు. ఖచ్చితంగా ఇదే, నో డౌట్. సరే, ఇప్పుడు నువ్వు చూస్ చేసేవని కలిపి ఒక ఫేస్ ని క్రియేట్ చేద్దాం. నోబిత, ఈ బకెట్ ని నీ తల మీద పెట్టుకో. ఏంటే, బకెట్ ని తల మీద పెట్టుకోవాలా? ఓవర్ గా మాట్లాడుకో. ఏం కాదు నోబిత. నువ్వేం వరి అవ్వకు నోబిత, అది ఫేస్ ని క్రియేట్ చేస్తుంది. దాని పని పూర్తి అయినట్టుంది. సరే, ఆ బకెట్ ని నీ తల మీద నిచ్చుతి. అందంలో చూడు. కరెక్ట్, ఆయన మొహం ఇలాగే ఉంటుంది. అలాగా అయితే వెంటనే వెళ్ళి మామ్ డాడ్ కి చూపి. ఇతను ఎవరై ఉంటాడు? నేను ఇన్నెప్పుడు చూడలేదే. నువ్వు చెప్పిన ఫీచర్స్ అన్ని కరెక్టేనా? నాకు డౌట్ గా ఉంది. ఆయన ఇలాగే ఉన్నారు డోరేమాన్, నా మాట నమ్ము. ఎంతవరకు ఇటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆయనకి మీరు బాగా తెలిసినట్టే మాట్లాడాడే. సంథింగ్ రాంగ్. ఇలాంటి వ్యక్తి ఎవరు నాతో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నట్టు నాకు గుర్తు రావడం లేదే. అతను ఎవరై ఉంటాడు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? నీ గురించి పిల్లల్ని ఎందుకు అడిగాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి డారేమా? నువ్వు ఈ ఫేస్ తోనే బయటికి వెళ్ళావంటే నిన్ను ఎవరైనా రికగ్నైజ్ చేస్తారు కదూ. ఆయనని కనిపెట్టచ్చు. ఏంటి ఈ ఫేస్ తో రోడ్డు మీదకి వెళ్ళాలా? హే నోబిత, నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కనిపెట్టడానికి వెళ్తున్నావు, సో గుడ్ లక్. ఎవరో ఒకరు గుర్తుపెట్టి మాట్లాడితే అంతే చాలు. జియాన సునియా వస్తున్నట్టున్నారు. హలో ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మేము మీకు తెలుసా? ఓ, వీళ్ళు నన్ను గుర్తుపట్టినట్లేరు. తమ్ముడు, మీకు నోబిత తెలుసు కదా? కొంచెం తెలుసు సార్. నోబితకి మీరేమవుతారు సార్? రిలేటివా? నేను వాడికి మామని. మీరిద్దరే వాడిని ఎప్పుడు ఏడుపుస్తున్నారంటే చెప్పాడు. సార్, అలాంటిదేమి లేదు సార్. చూస్తా పెట్టి చెప్పు. వాడిని మేము ముద్దుగా చూసుకుంటాం. అవునవును సార్, అప్పుడప్పుడు గోరు ముద్దలు కూడా పెడుతుంటాం. ఏ చెప్పేది, నిజమా? నిజం సార్. ఇంకెప్పుడైనా నోబితని ఏడిపించారంటే మిమ్మల్ని వెనక తీస్తాను. కుర్రాలు భయపడి పారిపోతున్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం,
ఏమిటా బాయ్, ఈ ఫేస్ ని మీరు ఎక్కడైనా చూసారా? ఆ లేదు, నేను చూడలేదు. లేదు, నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలియదు బాబు, నువ్వు వెళ్ళి పోలీస్ ఆఫీసర్ ఎవరైనా అడగచ్చు కదా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టే ఉంది. మీరు చెప్పేది నిజమా? అవును, ఇందాక కూడా నేను ఎక్కడో చూసాను అబ్బాయి. పోలీస్ బాక్స్ దగ్గరలో ఎక్కడో చూసినట్టు గుర్తు. ఏంటి, పోలీస్ బాక్స్ దగ్గర చూసారా? ఓకే, థాంక్యూ సార్. ఆగబ్బాయ్, ఈ వివరాలు ఎందుకు అడుగుతున్నాడు? పట్టపగల రోడ్లు ఇలా తిరగావంటే మన జైల్లో పడేసి కాళ్ళు చేతులు విరగదీస్తారు. చెప్పిన మాట విని నాతో రా. ఈ నోబిత ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎందుకు ఇక్కడ దాక్కుంటున్నారు తెలుసుకోవచ్చా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. బయటికి వెళ్ళాలని ఎందుకు అంత ఆరాటపడతావు? పోలీసులు మన కోసం వెతుకుతున్నారు, నువ్వు లోపలికి రా. ఒకసారి చెప్తే బుర్రకెక్కదా లోపలికెళ్ళు. ఏంటి ఇక్కడ గొడవ? మా సంగతి మీకెందుకండి, పని చూసుకోండి. ఎందుకు బయటకు వస్తానని పట్టుబడతావు? లోపలికెళ్ళు. అరే అరే, ఇద్దరు ఒకేలా ఉన్నారే. ఈ మిషన్ ని యూజ్ చేసి ఈ అబ్బాయి నా ఫేస్ ని కాపీ కొట్టాడు. వేషం మార్చుకుని మా మీద స్పై చేయడానికి వచ్చావా నిన్ను? సరే, నువ్వు రెడీనా? రెడీగా ఉన్నాను. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. అనవసరంగా వాక్కుండా పంచుడు. సరే సరే, నువ్వు అలా కోప్పడకు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? అప్పుడే మర్చిపోయావా? ఒక కొత్త ఫేస్ ని సెలెక్ట్ చేసి ఆ తర్వాత బటన్ ప్రెస్ చేయి. అవసరమైనప్పుడు మాత్రం వీడు రాడు, అంతా నా బ్యాడ్ లక్. అంతే, పని పూర్తయింది అనుకుంటాను. ఏంటి నా ఫేస్ ఎలా ఉంది? చాలా గ్లామరస్ గా ఉందా? ఇదిగా నువ్వే చూసుకో. ఓ ఏంటిది, తలకిందులుగా ఉంది, ఏం చేస్తావు నువ్వు? నీకు ఇంత చిన్న పని కూడా చాలు కదా? లేదు, నువ్వు నన్ను పట్టుకో, పట్టుకో, వదిలే. అమ్మయ్యా, నువ్వెక్కడ ఉన్నావు కనిపెట్టాను. వచ్చేసావా? ఇప్పుడు నువ్వు సేఫ్ గా ఉన్నావు. వాళ్ళు తప్పు బట్టలు ప్రెస్ చేసినట్టున్నారు, అందుకే ఇలా అయింది. హే నోబిత, నువ్వెలా ఉన్నావు నోబిత? హే నోబిత, మేము ఉండగా నువ్వు ఇలా రోడ్డు మీద ఒంటరిగా వెళ్తే ఏమైనా బాగుందా చెప్పు. ఎన్నిసార్లు మనం గొడవపడ్డా ఫ్రెండ్స్మే కదా. ఈ సీక్రెట్ ని ఇలాగే మెయింటైన్ చేస్తే వీళ్ళు నన్ను కట్టకుండా ఉంటారు. ఓకే, గ్రౌండ్ కు వెళ్ళి ఆడుకుందాం. మనం గ్రౌండ్ కు వెళ్ళి ఆడుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తిందామా? ఇది సూపర్ ఐడియా. హీ హీ హీ.